హాయ్ గైస్, టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా టైప్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూడండి, 12 మే 2020 కరెంట్ అఫైర్స్. గైస్, టుడేస్ ఫస్ట్ వన్ చూడండి. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ మార్క్యూస్ వాల్బెన్బెర్గ్ వాలెన్బెర్గ్ ప్రైజ్ 2020 ఆర్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫారెస్ట్ ఫారెస్ట్ కోసం నోబెల్ ప్రైజ్ ఆర్ ఎంఎంపి డబ్ల్యూఎంపి ప్రైజ్ 2020 ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆల్ ది అబవ్ అంటే జోసెఫ్ జే ల్యాండ్స్బర్గ్, నికోస్ సి కూప్స్, రిచర్డ్ హెచ్ వార్నింగ్. ఓకే గాయస్, వీటి గురించి చిన్న ఇన్ఫర్మేషన్. జోసెఫ్ జే ల్యాండ్స్బర్గ్, రిచర్డ్ హెచ్ వార్నింగ్, నికోస్ సి కూప్స్ షేర్ ద 2020 మార్క్యూస్ వెలెన్బర్గ్ ప్రైజ్ 2020 ఫారెస్ట్ సెక్టర్ ఫర్ 3 PZ, అంటే ఫిజికలాజికల్ ప్రిన్సిపల్స్ స్ప్రెడింగ్ గ్రోత్ ఏ మోడల్ టు పెడమిక్ ఫారెస్ట్ గ్రోత్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్. క్లైమేట్ చేంజ్ ఉండగా క్లైమేట్ చేంజింగ్ గురించి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి అవార్డుని ఇస్తారండి. వీళ్ళ ముగ్గురు కలిసి అవార్డుని షేర్ చేసుకున్నారు. దీనికి ఏంటంటే 3 PZ అని పేరు పెట్టారు. 3 PZ అంటే ఫిజికలాజికల్ ప్రిన్సిపల్ ప్రొడక్టింగ్ గ్రోత్ అండి. ఓకేనా? అండ్ ఏంటంటే ఫారెక్స్ సెక్టర్ గురించి ఇస్తారండి అవార్డు. ఓకేనా? ఇది ఏ రిలేటెడ్ ఫారెక్స్ సెక్టర్ రిలేటివ్ అండి. అలాగే నెక్స్ట్ చూడండి, ద ప్రైజ్ 2020 విల్ బీ ప్రజెంట్ బై కింగ్ కార్ల్ కస్టమ్స్ 16th ఆఫ్ స్వీడన్ డ్యూరింగ్ ది సెరమనీ ఇన్ స్టాక్హోమ్ స్వీడన్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే సెరమనీ అంటే ప్రజెంట్ అవార్డు ప్రజెంటేషన్ అండి. అవార్డు ప్రజెంటేషన్ ఎక్కడ జరిగింది అంటే స్వీడన్లో జరిగింది, స్టాక్హోమ్లో జరిగింది అండి. దీనికి మెయిన్ ఏంటంటే ఇది ఎవరు మెయిన్ చేశారంటే ప్రజెంటెడ్ ఎవరు చేశారంటే కింగ్ కార్ల్ కుస్తాఫ్ 16th అండి. కింగ్ కార్ల్ కుస్తాఫ్ 16th ఇతను ఇచ్చారండి. దెన్ సెకండ్ వన్ చూడండి, రీసెంట్లీ హూ యుఎన్స్ పోస్టల్ ఏజెన్సీ హ్యాస్ రిలీజ్ ఏ పోస్ట్ పేజ్ స్టాంప్ టు మార్క్ విచ్ యానివర్సరీ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ని ఎరాడికేషన్ చేయడం కోసం యుఎన్ పోస్టల్ ఏజెన్సీ ఏ స్టాంప్ని రిలీజ్ చేసింది అండి. ఏ మార్క్ ఉన్న స్టాంప్ని రిలీజ్ చేసింది, ఇక్కడ ఉంది కదా ఆ మార్క్ ఉన్న స్టాంప్ని రిలీజ్ చేసింది. ఇది ఏంటంటే 40 రూపీస్ అండి. ఇది 40 రూపీస్ అని చెందిందండి. ఓకేనా? WHO అండ్ యుఎన్ఎస్ అండి. WHO అంటే తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ కలిపి పోస్టల్ ఏజెన్సీకి ఒక మార్క్ యానివర్సరీ ఒక మార్క్ని ఎరాడికేషన్ స్మాల్ పాక్స్ ఎరాడికేషన్ కోసం దీన్ని స్టార్ట్ చేసింది. ఓకే, దెన్ థర్డ్ వన్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే నరేంద్ర బాత్రా అండి. ఎవరండి? నరేంద్ర బాత్రా. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ యాజ్ ద మెంబర్ ఇన్ ద అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ ఎవరంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క. అండ్ దెన్ చూడండి, ఫిఫ్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ యునిక్యూ వెహికల్ సంజీవని యునిక్యూ వెహికల్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేసిందండి. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్ రాష్ట్రం సంజీవని అనే వెహికల్ని. మధ్యప్రదేశ్ గురించి ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఇప్పుడు ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఏ యూనిక్యూ వెహికల్ హ్యాజ్ బీన్ డెవలప్డ్ ఎట్ ద లోకల్ లెవెల్ అండి. లోకల్ లెవెల్ నుంచి డెవలప్ చేయడం కోసం మధ్యప్రదేశ్ ఏం చేసిందండి, ఒక యూనిక్యూ వెహికల్ని ఫస్ట్ టైం ఇనిషియేటివ్ చేసిందండి. అలాగే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వెహికల్ హెల్త్ వర్కర్స్ కెన్ ఇన్వెస్టిగేజ్ ఎనీ సస్పెండెడ్ పేషెంట్స్ వితౌట్ కమింగ్ ఇన్ టు ద కాంటాక్ట్ ఆఫ్ హిమ్ అండ్ ఎవరితోని కాంటాక్ట్ అవ్వకుండా ఇది పేషెంట్స్ని సస్పెండ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుందండి హెల్త్ వర్కర్స్. ఓకేనా? దిస్ వెహికల్ హ్యాస్ బీన్ నేమ్డ్ సంజీవని. దీని యొక్క వెహికల్ యొక్క నేమ్ ఏంటంటే సంజీవని అండి.
ఇది కూడా ఏంటంటే వెహికల్ హెల్త్ వర్కర్స్ అనేవి అందరి దగ్గరికి వెళ్ళి చేసుకుంటూ ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని మనకి మన సంజీవని వెహికల్లో తీసుకెళ్తారు. దెన్ సిక్స్త్ వన్ చూడండి, రీసెంట్లీ నాబార్డ్ హ్యాజ్ శాంక్షన్డ్ అరౌండ్ 13,000 crores అండి, సారీ 13,000 crores ఫర్ కార్పొరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ నాబార్డ్? ప్రజెంట్ చైర్మన్, నాబార్డ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? నాబార్డ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే హరీష్ కుమార్ చావ్లా, హరీష్ కుమార్ బన్వాలా అండి. నాబార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ రూరల్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, కార్పొరేటివ్ బ్యాంక్స్ రీజనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాంక్స్కి మన నాబార్డ్ అనేది 13,000 కోట్లు అండి, 13,000 కోట్లని వాళ్ళకి ఇస్తుంది, ఇచ్చిందండి. ఓకేనా? శానిటైజ్డ్. అండ్ దెన్ సెవెంత్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ యాప్ నేమ్డ్ కంప్రెసివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ ప్రొడక్షన్ అండి, సిఎంఏపీపీ? దీన్ని ఈ యాప్ని ఏ రాష్ట్రం టైం స్టార్ట్ చేసింది? ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేసింది అండి. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ చేసింది. దాని పేరు ఏం పేరు అంటే సిఎంఏపీపీ. సిఎంఏపీపీ అంటే కంప్రెసివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడక్షన్. అండ్ దెన్ ఎయిత్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ లాంచ్డ్ గరుడ్ పోర్టల్? గరుడ్ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ లాంచ్ చేసింది. గరుడ్ అంటే మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ ఆఫ్ రిలీఫ్ యూజింగ్ డోనర్స్ అండి, యూజింగ్ డోనర్స్. ఓకేనా? యూజింగ్ డ్రోన్స్. ఎస్ అండ్ దెన్ చూడండి, నైన్త్ వన్, యాజ్ పర్ ద రిపోర్ట్స్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ సుందర్బన్ టైగర్ రిజర్వ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 86 to 96. మన యొక్క రిపోర్ట్స్ ప్రకారం సుందర్బన్ టైగర్ రిజర్వ్లో 86 పులుల నుంచి 96 పులులకి పెరిగిందండి, 96 పెరిగే. ఓకేనా? 10 పెరిగే. సో ఇట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్, ఇండియన్ స్టేట్, ఏ స్టేట్లో ఉంది ఈ యొక్క రిజర్వ్ అనేది? ఏ స్టేట్లో ఉంది అంటే మన యొక్క వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉందండి. ఎక్కడ ఉందండి? వెస్ట్ బెంగాల్ స్టేట్. చూడండి, సుందర్బన్ టైగర్ రిజర్వ్లో 86. చూడండి, టెన్త్ వన్, రజనీష్ సింగ్ హ్యాస్ అప్రూవ్డ్ పర్సనల్ ఫర్ ద అబాలిష్మెంట్ ఆఫ్ 9,304 పోస్ట్స్ ఇన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ? ఏ కమిటీ ప్రకారం MES అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో రజనీష్ సింగ్ అనే అతను ఇప్పుడు అంటే ఈ ప్రపోజల్ చేశారు ఏంటంటే 9,304 పోస్ట్ని ఎబోలిష్ చేశారు, అంటే ఎబోలిష్ తీసేయాలని అప్రూవ్ చేశారు, ప్రపోజల్ పెట్టారు. ఏ ప్రకారం అంటే, ఏ కమిటీ ప్రకారం అంటే డిబి శకత్కర్ అండి, డిబి శకత్కర్ ప్రకారం వీటిని తీయాలని పెట్టారు. అండ్ దెన్ లెవెన్త్ వన్ చూడండి, ఐఎండిస్ ఫోర్కాస్ట్ నౌ ఇన్క్లూడ్స్ పీఓకే అండ్ గ్లీసెస్ బ్రిటిష్ అండి. ఐఎండి అనేది ఫోకస్ చేసింది ఏంటంటే పీఓకే అంటే పీఓకే అండ్ గ్లీకిస్ బేస్ని చేసిందండి. ఓకేనా? ద ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాజ్ బిగెన్ టు ఇన్క్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గిల్గిట్ బాలిస్తాన్ లడక్ అండ్ ముస్తాఫిజర్ ఇన్టు ఇట్స్ మెటరోలాజికల్ సబ్ డివిజన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండి. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ అనే సబ్ డివిజన్ ఏంటంటే లడక్ అండ్ ముస్తాఫాబాద్ అండ్ గిల్గిజ్ బస్తీన్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఒక సబ్ డివిజన్ కింద అనేసి ఐఎండి చెప్పిందండి. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ అండి. ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఓకేనా? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫౌండెడ్ అనేది ఎప్పుడు చేశారంటే మనకి 1875లో చేశారండి. ఓకేనా? ఇది ఎప్పుడైనా స్టార్ట్ అయింది? 1875. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఇది ఏమని చెప్పిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సబ్ డివిజన్స్ అనేవి ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పిందండి. ఓకే ఓకే, ఈరోజు టుడే ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి, అరుణ్ 3 హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఆఫ్ విచ్ కంట్రీ విచ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా? మన ఇండియాకి హెల్ప్ని తీసుకుంటూ అరుణ్ 3 హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్ట్ని ఏ కంట్రీ కన్స్ట్రక్షన్ చేస్తుంది? ఏ కంట్రీ అంటే నేపాల్ అండి. విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్
ఆక్టినైనింగ్ ద హంటింగ్ ఆఫ్ ఎలిఫెంట్. హంటింగ్ ఆఫ్ ఎలిఫెంట్ అనేది దాన్ని ఏకంటి ఎలిఫెంట్ అంటారు. ఏకంటి అంటే బోస్తానా అండి, బోస్వానా. ఓకేనా, అండ్ థర్డ్ వన్ చూడండి, విచ్ పార్టీ గాట్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్టీ ఇన్ 2019. 2019లో నేషనల్ పార్టీ అనేది ఈ పార్టీ అని ఏ పార్టీకి వచ్చింది, ఏ పార్టీ వచ్చింది, ఏ పార్టీకి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ అండి. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద బాయ్స్ ఆఫ్ సమ్మర్. ద బాయ్స్ ఆఫ్ సమ్మర్ అనే బుక్ని ఎవరు రాశారు, ఎవరు రాశారంటే రూగర్ ఖాన్ అండ్ రూగర్ ఖాన్ గిల్ రాజ్ కిషోర్ హూజ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ హూ వాజ్ రికార్ ఇతను ఏ గిల్ రాజ్ కిషోర్ అనే అతను చనిపోయారండి. ఇతను రెనాల్డ్ హూ దీని ఏ ఫీల్డ్కి చెందిన అతను అండి. ఇతను ఏ ఫీల్డ్కి చెందిన అతను అంటే ఆథర్ అండి, అంటే ఒక రైటర్, రైటర్ అండి ఇతను. ఓకేనా, ఇతని పేరేం పేరు గిల్ రాజ్ కిషోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, డోంట్ ఫర్గెట్.